అందుకంటే ముందుగా మా లేటెస్ట్ అప్డేట్స్ పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసుకొని అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే అందరికంటే ముందుగా మా నోటిఫికేషన్స్ అన్ని. అందరికీ నమస్కారం ఫ్రెండ్స్, నేను మీ గణేష్. వెల్కమ్ టు రియల్ మనీ జెన్యూన్ యాప్స్ అండ్ టెక్. ఫ్రెండ్స్, మనం ఈరోజు న్యూస్ డాగ్ యాప్ కోసం చెప్పబోతున్నాను. ఎందుకు మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను అంటే, మనకి దీనిలో పేమెంట్ వస్తుందా లేదా అని చాలామంది డౌట్గా అడుగుతున్నారు అన్నమాట. వాళ్ళందరి కోసమే నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను. అండ్ ఇప్పుడు నేను చూసుకుంటే నా పేఅవుట్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోతాను. నాకు వచ్చే 722 రూపీస్ మొత్తం సంపాదించాను. నేను ఈ ఇన్కమ్ అనేది ఎలా సంపాదించాను అని నేను ముందుగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా నాకు వచ్చేసి పేమెంట్ ప్రూఫ్ చూపించేస్తాను. 287, 210, 225 వచ్చేటప్పటి నాకు ప్రాసెసింగ్లో ఉంది. అండ్ 287 ఇప్పుడే నాకు ట్రాన్స్ఫర్ అయ్యింది. అండ్ 210 కూడా ఇప్పుడే ట్రాన్స్ఫర్ అయ్యింది అనమాట. ఎగ్జాక్ట్లీ డేట్ కూడా నేను చూపిస్తాను, 1/24/18. ఓకే, టైం కూడా నేను చూపిస్తాను. అట్లీస్ట్ నేనంటే పేటిఎం యాప్లోకి వెళ్ళిపోతాను. వెళ్ళిన వెంటనే ఏంటంటే ఇక్కడ మనకి పాస్బుక్ ఉంటుంది కదా, నేను పాస్బుక్ని క్లిక్ చేసుకుంటాను. పాస్బుక్ క్లిక్ చేసి నాకు ఇక్కడ పేమెంట్ ప్రూఫ్ అయితే 540 రూపీస్ అని ఉంది. ఇప్పుడు నేను వాలెట్ బ్యాలెన్స్లోకి వెళ్ళిపోతాను. ఇక్కడ రిసీవ్డ్ అని క్లిక్ చేస్తాను. ఇక్కడ మనకి క్యాష్ బ్యాక్ చూసుకుంటే 287 అండ్ 210 ఈ 2 వచ్చాయన్నమాట. మనకి 210 ఏంటంటే నాకు ఫస్ట్గా వచ్చింది January 24, 4:14 PM, అంటే నాకు ఇప్పుడే వచ్చింది. అండ్ ఇంకొకటి ఏంటంటే 287 వచ్చేటప్పటికి 4:18, అంటే దానికి దీనికి మనకు 4 మినిట్స్ తేడా ఉంది. 4 మినిట్స్ తేడాలో నాకు ఈ అమౌంట్ అనేది రావడం జరిగింది. ఓకేనా? అండ్ ఇది న్యూస్ డాగ్ కోసం. నేను ఈ అమౌంట్ ఎంత త్వరగా ఎలా ఎర్న్ చేయగలను 3 డేస్లో? యూట్యూబ్ వల్ల అయితే కాదు ఫ్రెండ్స్. మీరు అందరూ యూట్యూబ్ వల్ల అనుకుంటారు, నాకు వచ్చే మహాయత వ్యూస్ ఎన్ని? 200 వ్యూస్ కూడా రాలేదు. నేను యూట్యూబ్ ద్వారా అయితే రాదు. ఓకే, నేను దీనికి యూజ్ చేసిన ట్రిక్ ఏంటని చెప్పేస్తాను. ఇక్కడ ఫేస్బుక్ ఉంటుంది. ఫేస్బుక్లో ఏంటంటే మీకు గ్రూప్స్ ఆల్రెడీ ఐడియా ఉన్నాయి కదా, నేను ఏంటంటే గ్రూప్స్లో ఈ విధంగా పోస్ట్ చేశాను. చూసారు, ఇక్కడ మీరు గమనించండి, న్యూస్ ఫ్రెండ్స్, న్యూస్ చదివి 10 రూపాయల వరకు సంపాదించండి, లేకపోతే ఫ్రెండ్స్ని రిఫర్ చేస్తూ 100 రూపీస్ వరకు సంపాదించండి అని చెప్పేసి నేను ఇక్కడ లింక్ ఇచ్చి ఏదో ఒక ఫోటో అనేది పెట్టడం జరిగింది. నాకు దీనికి 65 మెంబర్స్ లైక్ చేశారు. అంటే ఇలాంటి మనం గ్రూప్స్ అనేవి ఫార్వర్డ్ చేస్తూ ఉంటే మనకి అమౌంట్ అనేది హయ్యర్గా ఎర్న్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మనం న్యూస్ డాగ్ యాప్లోకి వెళ్ళిపోదాం. దీనిలో మనకి ఎర్నింగ్ ఎలా చేయాలి అంటే, ఇది ఓన్లీ తెలియని వాళ్ళ కోసమే ఎర్నింగ్ ఎలా చేయాలని చెప్తాను. ఎందుకంటే నా సబ్స్క్రైబర్స్ ఆల్మోస్ట్ అందరికి తెలుసుంటుందని నేను అనుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే మనం ఇన్వైట్ ఫ్రెండ్స్ చేయవచ్చు, లేదు అంటే పవన్ కళ్యాణ్ పై దాడి అని ఉంది కదా, దీన్ని మనం క్లిక్ చేద్దాం. మనకి ఏంటంటే ఇలా చూసిన తర్వాత ఏంటంటే మనకు ఒక స్కోల్ అప్ వస్తుంది 10 సెకండ్, అంటే ఏదైనా న్యూస్ చదివితే 10 పైసా వస్తుంది అని చెప్పేసి. మనం దాన్ని క్లిక్ చేస్తే 10 పైసా యాడ్ అవుతున్నాం, అంటే 10 కాయిన్స్ యాడ్ అవుతాయి మనకి. ఈ విధంగా ఏంటంటే 250 కాయిన్స్ వచ్చేసి మీకు ఏంటంటే 1 రూపీ చొప్పున కౌంట్ అవుతుంది అనమాట. మీకు ఈ విధంగా ఏంటంటే మీరు న్యూస్ చదువుతూ అయితే ఎర్న్ చేసుకోలేరు ఫ్రెండ్స్. ఇది నేను ముందుగానే చెప్పేస్తున్నాను. మీరు ఫ్రెండ్స్ని రిఫర్ చేస్తూ ఏంటంటే 4,500 కాయిన్స్ వరకు మీరు ఎర్న్ చేసుకోవచ్చు. చూసారా, నేను మొత్తం 82 ఫ్రెండ్స్కి రిఫర్ చేస్తే నాకు అమౌంట్ అనేది జెన్యున్గా రావడం జరిగింది. ఇక్కడ మనకి ప్లానింగ్ ఏంటి, 4,500 ఎలా వస్తుంది మనకి ఏంటంటే, ఫస్ట్ మన ఫ్రెండ్ జాయిన్ అయినంటే 2,000 కాయిన్స్ వస్తుంది డే 1. మళ్ళీ డే 2 నుంచి డే 6, అంటే ఈ 5 డేస్ వాళ్ళు మళ్ళీ డైలీ లాగిన్ అంటే చెక్ఇన్ అని చేస్తారు కదా, చెక్ఇన్ చేసేటప్పుడు ఏంటంటే మనకి ఎవ్రీడే 500 చొప్పున 2,500 వస్తుంది. అండ్ మనకి ఫర్ ఫ్రెండ్ నుంచి 4,500 వస్తుంది. ఒకవేళ మన ఫ్రెండ్ వేరే వాళ్ళని జాయిన్ చేశాడు అనుకోండి, మన ఫ్రెండ్ 18 రూపీస్ పొందుతాడు, మనకి ఏంటంటే వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర మనం 1 రూపీ ఇన్సెంటివ్ వస్తుంది అనమాట, అంటే 250 కాయిన్స్ వస్తాయి. ఈ విధంగా ఏంటంటే ఎక్కడ ఎండింగ్ లేదు, మనం ఎంతైనా అమౌంట్ ఎర్న్ చేసుకోవచ్చు. ఇది ఫేక్ అని నేను అనుకున్నాను, బట్ నాకు రియల్ పేమెంట్ వచ్చిన తర్వాత నేను హ్యాపీగా జెన్యున్గా ఫీల్ అవుతున్నాను. అండ్ ఈ వీడియో మీకు యూజ్ అయినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ బాయ్ ఫ్రెండ్స్, మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుస్తాను. అండ్ జై హింద్.